Hi friends, welcome back to our channel. Mana channel lo ekku mandi interest chupinche videos African related videos andi. So nenu aa videos naithe restart chesanu. Ikka nunchi regular ga aithe nenu videos post chestanu. Chala gattiga decide ayyanandi. Ee sari nenu breaks teeskon sure ga. Previous ga Kilimanjaro videos digar stop chesam kada. So akkad nunchi continuation videos andi ivi. Ee roju video vachesi manam Tanzania lo oka beautiful village ni chuddaniki velthnam ee roju. మీకందరికి నా ఫ్రెండ్ అన్నే గుర్తుండే ఉంటుంది సో తనతో పాటు ఈ విలేజ్ కి అయితే నేను వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ అంత సేఫ్ కాదండి బ్యాగ్ లేసుకొని తిరగడం ఫ్రీగా అందుకే ముందు తగిలించుకొని వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట ఇట్లాంటి మంచి ఇట్లాంటి వెదర్ ఉన్న చెట్లు ఉన్న ప్లేస్ చాలా ఫ్రెష్ గా ఎంత బాగుంది కదా ఇక్కడ ఉండే వాళ్ళ అదృష్టవంతులే గానీ మన సిటీ లైఫ్ కి కాలవాట పడిపోయి ఉండలేం అనిపిస్తది కానీ ఉండొచ్చేమో ఎంత బాగుందండి వెదర్ అసలు ప్యూర్ వాటర్ మీరు ఎక్కడ నీళ్ళు తాగినా అసలు ఏ ప్లేస్ చూసినా చాలా ఫుల్ ఆఫ్ ఫ్రెష్నెస్ మీరు చూస్తున్నారా ఇది ఒక విలేజ్ అండి మనం వెళ్ళబోయేది మనం వెళ్తుంది ఒక విలేజ్ ఏరియా మరాంగులో ఒక మోసి దగ్గరలో మరాంగు అని ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట సో అక్కడ విలేజ్ ఏరియాకి వెళ్తున్నాం ఎన్ని చెట్లు అసలు ఎక్కడ చూసినా గ్రీనరీనే అండి ఫుల్ చూసారా రోడ్డు పక్కనే అరటి చెట్లు అండ్ ఇక్కడ ఇల్లులు చూసారా సో హౌసెస్ ఆఫ్రికా ఖండంలోనే ఒక ఎత్తైన పర్వతం అండి మౌంట్ కిలిమంజారో సో ఆ మౌంట్ కిలిమంజారో ఎక్కడానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఉన్న ఒక విలేజ్ ఇది కొండ మీద ఉందండి ఈ ప్లేస్ మొత్తం మనం హైట్లో ఉంటాం అన్నమాట మోషి డౌన్లో ఉంటుంది ఇది హైట్ ఏరియా ఇలా చెట్ల మధ్యలో ఒక చిన్న షాప్ ఉంది అక్కడ కూరగాయల షాప్ ఈ పల్లెటూరుని చూస్తున్నారా ఎంత పచ్చగా ఉందో సో ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎరువులేసి మందులేసి మనకి ఇంత పచ్చగా అయితే తయారు చేయట్లేదండి అది న్యాచురల్గానే అంటే ఇప్పుడు మౌంట్ కిలిమంజారో అనేది ఒక అగ్నిపర్వతం అది పేలిన తర్వాత దాని నుంచి లావా వస్తుంది కదా సో ఈ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిందండి సో ఆ లావా ఏంటంటే ఒక బ్లాక్ కలర్ దుమ్ములాగా ఉంటుంది అన్నమాట మట్టి అది ఎంత సారవంతం అంటే మన ఇండియాలో నుంచి కూరగాయలు తీసుకొచ్చి మనం చిన్న చిన్న వంకాయలు కాస్తాయి కదా ఆ విత్తనాలు వేస్తే పెద్ద సైజులో కాస్తాయండి కొంచెం అంటే ఏంటంటే అంత సారవంతమైన నేల అన్నమాట ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇది ఒక హిల్ స్టేషన్లా ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ కిలిమంజారో ఎక్కడానికి వచ్చిన టూరిస్టులంతా కూడా ఈ ఏరియాలని విజిట్ చేస్తూ ఉంటారు బేసిక్గా లోకల్స్తో మనం ఎప్పుడైనా ఒక ట్రావెలింగ్ చేసేటప్పుడు లోకల్స్తో కలిసి ఎక్కడికైనా సరే మనం ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి ఆ ప్లేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే ఆ రిసీవింగ్ కానీ అది వేరేలా ఉంటుందండి సో ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్ళడం బాగుంటుంది అనమాట ట్రావెలింగ్ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇజ్ ఇట్ ఫార్మ్స్ ఆర్ వాట్ మై నో జస్ట్ హోమ్ ల్యాండ్ ఇట్స్ హోమ్ ల్యాండ్ చూసారు ఇవన్నీ ఇళ్ళ దగ్గర వాళ్ళు చెట్లు పెంచుకునేదంటండి ఇక్కడ అంటే అరటి చెట్లు అవన్నీ నేను ఇంకా ఫార్మ్స్ అనుకుంటున్నాను మొత్తం అరటి తోటలే యా మేడం యు కాల్ వెరీ నైస్ మేడం They're from here, they how we go? Have you ever entered? No, sorry. It's So, ఇప్పుడు ఆ కార్ రోడ్ అయిపోయింది కదా ఇక సబ్ రోడ్లోకి వెళ్తే ఇది చెప్పాను కదా నేను మెయిన్ రోడ్స్ మాత్రమే టర్ రోడ్స్ ఉంటాయి సో ఈ రిమైనింగ్ రోడ్స్ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట హిల్ లాగా ఉంది వి కెన్ సే ఇజ్ ఇట్ విలేజ్ Yeah, it's village area. Village area. Oh. But how beautiful, Bona. అక్కడ విలేజెస్ అంట హోమ్స్ చూసారు అక్కడ అక్కడక్కడ ఇల్లు భలే ఉంటాయండి ఇది విలేజ్ ఏరియాలో అలాగా లేదు ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది చూసారా అలా అనిపిస్తుంది నాకైతే విలేజ్కి వెళ్తూ ఉంటే నాకు బాగా ఆకలేసింది అన్నమాట సో మాకు దారిలో ఈ బాబిలోన్ లాడ్జ్ అని చెప్పి ఒకటి కనిపించింది దాంట్లోకి అయితే వెళ్ళామండి ఫుడ్ తినడానికి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసింటే నేను కిలిమంజారో గేట్ ఇంకా వాటర్ ఫాల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ కంటిన్యూషన్లో నేను విలేజ్కి వెళ్తున్నాను అనమాట. అంటే ఇది ఆఫ్టర్నూన్ 3:00 ఆ టైంలో. సో బాగా ఆకలేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే అసలు ఎంత టేస్టీ ఫుడ్ మాకు దొరికిందంటే, ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ లాడ్జ్ అండి ఎంత అవసరంగా ఉందంటే మీకు చూపిస్తాను రండి. అసలు ఎంత న్యాచురల్గా ఎంత గార్డెన్ అన్నీ మెయింటైన్ చేస్తూ చాలా చాలా అందంగా ఉంది. ఓన్లీ లాడ్జింగ్ ఆర్ రెస్టారెంట్స్ ఇస్ దే? ఓకే, లాడ్జింగ్ టు స్టే. ఓకే ఓకే, me and you seriously. Hello, hey, karibu. Asante. Or we bring sure. The two of you is not enough, come more of you. నేచర్ అనేది మనం ఒక చిన్న ఫోన్లో లేదా ఒక కెమెరాలో బంధించి చూపించేయచ్చు అనేది ఒక అబద్ధం అండి. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసింది వేరు, ఇక్కడ మీకు నేను చూపిస్తుండేది వేరు. అది ఎంత బాగుందంటే నేను అసలు మీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఫస్ట్ నేను ఫుడ్ కంటే ముందు నేను ఇది వెళ్ళి చూస్తాను అని చెప్పి ఇది మొత్తం తిరిగి రూమ్స్ ఇక్కడ ఇవన్నీ ఈ ప్లేస్ మొత్తం చూశానండి. ఎవరైనా మీరు మోషిలో స్టే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మేము ఒకప్పుడు మోషిలో ఉన్నప్పుడు ఈ ప్లేస్ని చూడడానికి, ఐ మీన్ ఈ ప్లేస్ అంటే ఈ ప్లేస్ కాదండి, దీనికి నియర్ బై కిలిమంజారో గేట్స్ ఇంకా వాటర్ఫాల్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడికి వచ్చినప్పుడు ఇది చాలా దగ్గర అండి, నియర్ బై, లైక్ 2 మినిట్స్ డ్రైవ్ అంతే. తప్పకుండా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. గ్రూప్గా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకప్పట్లో మేము ఇలా గ్రూప్స్గా ఉన్నప్పుడు ఇలాంటి ఎలా మంచి ప్లేసెస్ దొరికితే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళమే. సో ఇదైతే మిస్ అయ్యాము. అండ్ ఇక్కడ చూసారా కాఫీ చెట్లు కూడా వేస్తున్నారండి. అసలు మెయింటెనెన్స్ అయితే అసలు బాగా హై లెవెల్లో ఉందండి. ఆ చెట్లు, ఆ గార్డెన్ ఉంది చూసారా, ఇండోర్ ప్లాంట్స్ కానీ అంత, నేను కొన్ని ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తున్నాయి కానీ అంత రియలిస్టిక్ ప్లాంట్స్తో చేసిందండి. ఎంత బాగుందో. నేను ఒక రూమ్ చూశాను బయట నుంచి, మీకు నేను చూపిస్తాను. సో ఆ రూమ్ చూడండి, అది ఇది పొదరిల్లు అంటారా లేదంటే బొమ్మరిల్లు అంటారా, మీకు ఏ పేరు అనిపిస్తే నాకు ఆ పేరుని కామెంట్ చేయండి కింద. ఎందుకంటే నాకు అసలు చాలా చాలా నచ్చిందండి. ఆ చూడంగానే ఆ వ్యూ అనేది అసలు అమేజింగ్గా ఉంది. అంటే ఆ కట్టడం డిఫరెంట్గా కట్టాడు కానీ దాని లోపలైతే మాత్రం చాలా సింపుల్ థింగ్ అండి అసలు, కానీ ఒక క్రియేటివ్ ఐడియాతో. ఇది చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా చెట్లంతా పాకిచ్చి పైన జస్ట్ ఒక చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి హౌజెస్. సో కొంచెం కల్చరల్ టచ్ ఇచ్చారనమాట ఇక్కడ, ఇది చూసారా. సో ఇవి వీళ్ళ క్లాత్స్ అండి. హౌ మచ్ ఇట్ ఆల్ ప్రైస్? నాన్ రెసిడెన్స్ 50 డాలర్స్ పర్ నైట్. చూసారా, ఫ్రీ ఇంటర్నెట్, ఓకే వైఫై, ఓకే ప్లీజ్ వాష్ ఏరియా. $50 పర్ నైట్ అంటండి. లోకల్ వాళ్ళకైతే 50,000 షిల్లింగ్స్ మాత్రమే. ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇక్కడ చూసారా బయట అరుగుల్లాగా కూర్చోడానికి చాలా చాలా బాగా అనిపించిందండి. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది చూడండి అసలు. ఇజ్ ఇట్ లైవ్ వన్? సీ డోంట్ మూవ్. ఇక్కడ చాలా ప్లేసెస్లో మనకి తాబేల్ని పెంచుకోవడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయండి. అస్సలు ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ ఇక్కడ ఏది ఆర్టిఫిషియల్ కాదండి. మీరు చూసేది ప్రతిదీ వాళ్ళు వెల్ మెయింటైన్డ్ గార్డెన్ అనమాట. నా అన్నం తినడం మానేసి వచ్చి నేను ఇది చూడడం మొదలుపెట్టాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. లోపల ఎంటర్ అవ్వగానే మంచి పాజిటివ్ వైబ్స్, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ చెట్లు ఉండడం, వాళ్ళు కట్టడం, అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూసారా అవి రూమ్స్ అండి. అంటే అట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయన్నమాట, ఆర్టిఫిషియల్ కాదండి. ఇవన్నీ పచ్చగా పచ్చని చెట్లే. What? You are very interested, exciting than me. ఈ ఫ్లవర్స్ భలే ఉంటాయి అసలుకి. What? Me, you, Moksha is medicine. See, behavior.
Only we have to roam around, only ladies, please. Only ladies, please. My dear. Three beds. అన్నే ఇక్కడ లోకల్ అమ్మాయి అండి, కానీ తనకైతే ఈ ప్లేస్ తెలియదు అంట. నాకంటే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అంటే ఆ ప్లేస్ ఉండడమే అలా ఉందండి. అంటే చూడడానికే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఆ గ్రీనరీ మీరు చూడండి, అసలు ఎంత బాగుందంటే అసలు ఒక ఇక్కడ ఎస్పెషల్లీ నైట్ టైం స్టే చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అక్కడ బర్న్ ఫైర్ వేసుకోవడానికి ఉంది, కింద మీటింగ్స్ లాగా, ఐ మీన్ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడానికి ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, ఇది నిజంగా బొమ్మరిల్లా, పొదరిల్లా, సంథింగ్ ఏ పేరు పెడతారో అంత బాగుంది. చూసారా, ఇక్కడ పీపుల్ చాలా సాఫ్ట్ హార్టెడే అండి. ఆఫ్రికన్స్ అంటే చాలా ర్యాష్గా ఉంటారని మా ఛానల్లో చాలామంది అడిగారు. అస్సలు ఉండరండి. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకోవాలి, తీసుకోవచ్చా, ఇది చూడాలి అంటే మొత్తం వాళ్లే దగ్గరుండి చూపించి నేను వీడియో తీసుకున్నా కానీ నన్ను ఏమనలేదు. ఇది రెస్టారెంట్ అండి. ఇది కూడా చాలా చాలా తెచ్చిచ్చారండి. ఇవి మీకు అందరు తెలిసే ఉంటాయి, ఆ క్లాత్స్. ఇది రెస్టారెంట్ అన్నమాట. కుండ చూసారా, లైట్. ఇందులోనే ఎవరైనా వస్తే షాపింగ్ చేసుకోవాలి అంటే ఒక క్యూరియో షాప్ కూడా పెట్టారండి. ఇక్కడ మోషీ అరుషాలో మీకు నేను చాలాసార్లు చూపించాను మసాయి వాళ్ళ రిలేటెడ్వి. ఇంకా వీళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయితే చాలా స్పెషల్ అండి, డిఫరెంట్. చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళది ఇక్కడ లోకల్ లోపలనే ఒక షాప్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మేమైతే రెస్టారెంట్ గురించి ఇప్పుడు అడిగాము, అంటే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుడ్ గురించి మీల్స్ అవి చెక్ చేస్తాం ఏమేమి ఉన్నాయని. యు ఆర్ హావింగ్ ట్రిప్ అడ్వైజర్స్ సూన్ సర్టిఫికేట్. ఓకే, ఓ 8.5 రేటింగ్ ఈజ్ దే. యా ఇట్స్ నైస్ యాక్చువల్లీ. సో చూసారా, ఎంట్రన్స్లోనే మంచిగా సోఫా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. దాని తర్వాత బుక్స్ కూడా అండి, ఒక చిన్న లైబ్రరీ ఇచ్చారు అన్నమాట. booking.com గెస్ట్ రివ్యూ అవార్డ్స్ ఓకే 2018. సో రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ ట్రిప్ అడ్వైజర్ వాళ్ళ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ 8.5 రేటింగ్ ఇచ్చున్నారు. సో ఎవరైనా ట్రావెల్ చేస్తే మరి మంచిగా వచ్చి విజిట్ కూడా చేయొచ్చు ఇక్కడ. సో నైస్ ప్లేస్. ఈవెన్ బార్ కూడా ఉంది ఇక్కడ, చూస్తున్నారా. సో ఎంట్రన్స్లోనే వీళ్ళకి బార్ కూడా ఇచ్చారు. ఓ మీటింగ్ ఏరియా, ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్తే మనం పైన మీటింగ్స్కి ప్లేస్ కూడా ఉందట అండి. అంటే మీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ పర్పస్ కానీ, ఈవెన్ పర్సనల్ స్టే కానీ. చాలా బాగుంది. ఇక్కడ చూసారా బార్, చూసారు కదా బాబిలోన్ లాడ్జ్. సో మేము విలేజ్కి వెళ్తుంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఫుడ్ కోసం ఆగడం, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూడడం నా కళ్ళకైతే మాత్రం చాలా చాలా ఆనందం అనిపించింది. మెయిన్గా వీళ్ళ చెట్లేసి ఆ మెయింటెనెన్స్ చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. ట్రిప్ అడ్వైజర్లో కూడా 8.5 రేటింగ్ ఉందంటే మీరు ఆలోచించండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫుడ్ తినేసి మేము ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్తాము. ఆ విలేజ్లో చాగా ట్రైబ్ అని ఒక ట్రైబ్ పీపుల్ ఉంటారండి. వాళ్ళు టాంజానియాలోనే రిచెస్ట్ పీపుల్ అన్నమాట. మీకు ఆ ట్రైబ్ గురించి రేపు వీడియోలో చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఫ్యాక్ట్స్. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.